వరంగల్ జిల్లాలో కానాపూర్ గాని నర్సంపేట నల్లవెల్లి నెక్కొండ 4 మండలాలు ఉన్నాయి అరంకొండలో శాంపేట మండలం ఉన్నాయి నేను ఇక్కడ ఎంఆర్ఓస్ కూడా వచ్చారు మండల అధికారులు కూడా వచ్చారు నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది పూర్తిగా చాలా మందికి అవగాహనకు వచ్చిందని నేను అనుకుంటున్నాను అటవీ హక్కుల చట్టం అటవీ హక్కుల చట్టం అంటే మనం ఏం పెద్దగా ఎవరికి న్యాయం చేయలేం అది మీకు క్లారిటీ ఉండాలి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వీలున్న కాడికి ఇప్పుడు దున్నుకునే వాళ్లకు ఏదో రూపంగా పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలి వాళ్లకు హక్కు కల్పించాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన దయచేసి నేను మిమ్మల్ని అందరినీ అధికారులను రిక్వెస్ట్ చేసేది గ్రామ సభ కూర్చొని నిర్ణయం చేసేటప్పుడు వాళ్ళకి పూర్తి అధికారం ఇచ్చే ఏర్పాటు చేయాలి వాళ్ళు ఏమైనా అన్యాయం చేసినప్పుడు మనం కూర్చొని జిల్లా కమిటీ మనం కూర్చొని మనం డిస్కషన్ చేసుకొని దాంట్లో ఏమైనా తప్పులో ఒప్పులో ఉంటే మనం సరి చేసుకునే ఏర్పాటు చేయడం మనం గ్రామ కమిటీ నిర్ణయించినప్పుడు వీడు ఫలానప్పుడు లేడు మన లక్ష్యాలు లేదు మన ఇళ్ళ లేదు అండ లేదు అని మీరు పెట్టి ఇబ్బంది పెట్టే ఏర్పాటు ఎవరు కూడా చేయొద్దు ముఖ్యమంత్రి గారు క్లారిటీగా ఉన్నాడు ఏంటంటే ఒక్క చిన్న రైతై పేదోడై ఉంటే ఇచ్చేద్దాం కావాలని ఎవడన్నా కబ్జా చేసిండనుకో 10 ఎకరాలు 15 ఎకరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అసంటోళ్ళని మనం దగ్గర రానియద్దు భూమి ఉన్న వాళ్ళకు కూడా ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు పేదోడై దున్నుకుంటోడు ఉంటే అక్కడ స్థానికుడు అయి ఉంటే ఆ గ్రామంలో ఎప్పటినే విచారించి మన ఇతర పేపర్లలో ఇవన్నిటికంటే ఆ గ్రామస్తులు డిసైడ్ చేసిన దాన్ని మనం అప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం దానికి ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు బాగా సపోర్ట్ చేయాలి మళ్ళా దీన్ని మనం ఇంత కష్టపడి ముఖ్యమంత్రి గారు సర్వే అన్నిటిలో స్టడీ చేశారు ఇది ఇవాళ కాదు 3-4 ఏళ్ల బట్టి ముఖ్యమంత్రి గారు బాగా స్టడీ చేస్తున్నారు ఆ కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం మనం ఏం చేసే పరిస్థితి కూడా లేదు ఆ చట్టం ఘోరంగా ఉన్నది మనకు ఆ చట్టాన్ని ముందలు పెట్టుకొని మనం చేసిన కంటే పేదవాళ్ళు ఎవరు సరైన వాళ్ళు ఎవరు అనేది ఆ గ్రామ కమిటీ నిర్ధారణ చేసిన వాటిని మనం అప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలి దానికి ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళు పూర్తి సపోర్ట్ చేయాలనేదే నా రిక్వెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పోడు రైతుల సమస్యల్ని పరిష్కరించాలి చట్టం వచ్చే నాటికి ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎంత ఇంకా ఎక్కువగా పోడైంది ఏ విధంగా ఈ సమస్యను అధిగమించాలి ఇప్పటికే పోడు చేసుకుంటున్న గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ దాన్ని అనుభవిస్తున్న వాళ్ళని అక్కడి నుంచి తీసేయలేని పరిస్థితిలో చట్టానికి లోబడి ఎంతమందికి మనం న్యాయం చేయగలుగుతాము ఇంకేమైనా సవరణలు మనం కేంద్రాన్ని అడుగుదామా మనం చేసుకోవచ్చా అని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేయటం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సార్లు సమావేశం తర్వాత ఇచ్చిన నివేదిక ఆధారంగా 140వ జీవో ఇవ్వడం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత గ్రామ స్థాయిలో ఈ ఎఫ్ఆర్సి కమిటీలని ఫారెస్ట్ రైట్ కమిటీలు అని చెప్పి ఒక్కొక్క ఆవాసానికి ఆవాస ఉండే పరిధి జనాభాను బట్టి 10 నుంచి 15 మందిని వేసుకున్నారన్న వాళ్ళు ఆ కమిటీలు ఇంకా ఫోర్స్లో ఉన్నాయి ఆ కమిటీలు పిలుపునివ్వడం ద్వారా ఎవరైతే మేము పోడు చేసుకుంటున్నాం మాకు పట్టాలు రాలేదు అని చెప్పి పెట్టుకున్న క్లైమ్సే ఇవి సో ఇప్పటికీ ఆ కమిటీలు ఇంకా ఫోర్స్లో ఉన్నాయి గ్రామంలో మన ఉదాహరణకు 100 మంది ఒక ఆవాసంలో ఉన్న వాళ్ళు కలిసి 10 మందిని ఎన్నుకున్నదే కమిటీ దాంట్లో ఎవరి ప్రమేయం ఉండదు వాళ్ళు మాకు న్యాయం చేస్తారు లేకపోతే వాళ్లకు ఊరి పరిస్థితి తెలుసు ఎన్నేళ్లుగా పోడు చేసుకుంటున్నారో తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పిన దాని మీదనే ఎక్కువ ఆధారపడి మనం రేపు ఈ పట్టాలు ఇవ్వబోతున్నామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను